हाई अंडी अंदर की वेलकम बैक टू राजेस किचन व्लॉग्स। मन किचन लो अदिरिपोये आलू कर्री एला चेयालो चूद्दाम। आलू कर्री चपाती लोकी रोटी लोकी पुल्का लोकी पूरी लोकी देनिलोकैना सर्व चेसुकोवच्चंडी। चाला रुचिगा उंटुंदी, तप्पकुंडा अंदरू ट्राई चेयंडी। मीकु एला वच्चिंदी अनेदी नाकु कामेंट चेयंडी। ओके फ्रेंड्स, प्रासेस लोकि वेल्दामा। स्टव वेलिगिंचुकोनी बाल्डी पेट्टुकोनी 3 टेबल स्पून ऑयल वेसी वेडि चेसुकोवालंडी। ఆయిల్ వేడైందండి। ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకున్నాను। హోల్ గరం మసాలా ఆయిల్ లో వేసుకున్నానండి। తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను। ఈ ఆనియన్ ని బాగా వేయించుకోవాలండి। బాగా రెడ్ గా వేగాలి। ఇది బాగా వేగితేనే మనకి గ్రేవీ బాగుస్తుంది। మంట హై లో పెట్టుకొని ఆనియన్స్ ని కలుపుతూనే ఉండాలండి। దగ్గర ఉండి లేకపోతే మాడిపోతాయి। మనకి రెడ్ గా వేగాలంటే ఇలా కలుపుతూనే ఉండాలి। ఇది వేగేటప్పుడే ఒక పెద్ద పచ్చిమిరపకాయని సన్నగా చీలికలు ముక్కలాగా చేసుకొని అవేసి వేయించుకోవాలి। ఇప్పుడు వీటిలోని కరేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి। ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు। వేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇలా చక్కగా వేసుకోవాలి। ఉల్లిపాయలంతా చూడండి రెడ్ గా వేగుతున్నాయి కదా। ఈ టైంలో మనం సాల్ట్ వేసుకోవాలి। మీ రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోండి। తర్వాత 1 స్పూన్ అంత పసుపు, 1/2 సరిపడినట్టు కారం వేసుకోండి। నాకైతే 1/2 స్పూన్ కారం సరిపోయింది। 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను। వీటన్నింటిని ఈ ఆయిల్ లోనే బాగా వేయించాలండి। ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను। ఇది కూడా బాగా వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితే కర్రీ అనేది మంచిగా స్మెల్ వస్తూ బాగుంటుందండి। ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా బాగా దగ్గరికి అయ్యేలాగా వేయించుకోవాలి। ఇలా ఉంది కదా। ఇప్పుడు మనం 1 కప్పు టమాటా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి, బాగా చేసుకున్నాను। టమాటా తీసుకొని బాగా మగ్గించుకోవాలి। హైలోనే పెట్టి దగ్గర ఉండి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి। టమాటా అంతా ఇలా మగ్గింది కదండి, మనకి గ్రేవీగా తయారైంది కదా। ఈ టైంలో మనం పెద్ద బంగాళ దుంపలు 3 ఉడికించుకొని పీల్ తీసేసి ఇలా చేత్తోనే చిన్న చిన్న పీసెస్ గా చేసుకున్నానండి। వీటిని వేసుకున్నాను। ఇది 250 గ్రాములు ఉంటుందండి ఆలు। ఈ ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని ఈ పొటాటో మొత్తాన్ని చక్కగా ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుతూ దగ్గరే ఉండి మగ్గించుకోవాలండి। ఈ మసాలా అంతా ఆలూకి పట్టింది కదా। ఇప్పుడు మనం మన క్వాంటిటీకి సరిపోయేంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి। అంటే మనకి ఎంతైతే సరిపోతుందో ఆ మేరకు అన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటే గ్రేవీ సెట్ అయ్యేదాకా చూసుకుంటే సరిపోతుందన్నమాట। ఇలా నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట, అందువల్ల నేను కొన్ని వాటర్ వేసాను। వీటిని ఇప్పుడు ఉడికించుకుంటానండి। మంట మాత్రం హైలోనే ఉండాలి। కర్రీ రెడీ అయిపోయిందండి, ఇక దింపేసుకుంటాను। ఈ టైంలో మనం 1/2 స్పూన్ అంత కసూరి మెతిని ఇలా చేసుకోవడానికి ఇలా విసుకోవాలండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం। అదిరిపోయే రుచితో ఆలూ కుర్మా రెడీ అయిపోయింది। ఈ కర్రీ చపాతీలోను పూరీలోను దేనిలో అయినా తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది। నేను చెప్పే టిప్స్ తోటి చక్కగా చేస్తే మంచి రెస్టారెంట్ స్టైల్ ఆలూ కుర్మా అనేది రెడీ అయిపోయింది। మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే
లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం